అందరికీ నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు హైదరాబాద్ ప్రజలు కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు కానీ వీకెండ్స్లో అవుటింగ్కి వెళ్ళడానికి కానీ లేదా పిక్నిక్ స్పాట్కి వెళ్ళాలంటే కానీ చూడవలసిన ఒక అద్భుతమైన ప్రదేశం లేదా ఒక దేవాలయాన్ని మీకు చూపించదలుచుకుంటున్నాను. అది మన హైదరాబాద్కి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అదేదో కాదు, గ్రేట్ అమ్మపల్లి శ్రీ రామచంద్ర స్వామి దేవాలయం. మీకు అమ్మపల్లి దేవాలయం అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఈ దేవాలయాన్ని చూస్తే ఈ దేవాలయమా అన్నట్టు మీకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా సినిమాల్లో ఈ దేవాలయాన్ని ఇప్పటివరకు చూపించడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో ఏ టెంపుల్ సీన్ వచ్చినా ఈ దేవాలయాన్ని చూపిస్తూ ఉంటారు. ఇది దేవాలయం యొక్క కోనేరు. చూసారు కదా ఎంత సుందరంగా ఉందో. ఇదే గ్రేట్ అమ్మపల్లి శ్రీ రామాలయం. చూస్తున్నారు కదా గాలి గోపురం ఎంత తీవిగా ఉందాగా కనిపిస్తుందో. ఈ దేవాలయాన్ని ఇప్పటివరకు మీరు చాలా సినిమాల్లో మీరు గమనించి ఉండవచ్చు. ఈరోజు ఈ దేవాలయాన్ని దర్శిస్తూ ఈ దేవాలయం యొక్క విశిష్టతని మనం తెలుసుకుందాం. పదండి. శ్రీ అమ్మపల్లి కోదండ రామాలయం. ప్రస్తుతం మనం ఈ దేవాలయం దగ్గరే ఉన్నాము. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యుల చేత నిర్మించబడింది. ఈ దేవాలయం అంటే దాదాపు 800 ఏళ్ల ఘన చరిత్ర ఉన్నది. ఈ దేవాలయం చూస్తున్నారు కదా టీవీగా ఎంత సుందరంగా ఉందో గాలిగోపురం. ఇది దాదాపు 80 అడుగులు ఉంటుంది ఈ గాలిగోపురం. ఈ దేవాలయ ప్రధాన ద్వారం హైదరాబాద్కి కేవలం 40 కిలోమీటర్లు, శంషాబాద్కి లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కేవలం 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అమ్మపల్లి దేవాలయం. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఇది. చుట్టూ పల్లెటూరు వాతావరణం. మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్నామన్న ఏమాత్రం మనకి ఫీలింగ్ కలదు. ఒకవేళ పిక్నిక్ రావాలన్నా లేకపోతే ప్రశాంతంగా అవుటింగ్కి రావాలన్నా ఈ దేవాలయం బెస్ట్ సజెషన్ అన్నమాట. అంతేకాకుండా ఈ దేవాలయం బాగా పేరు రావడం కారణం మ్యాక్సిమం సినిమా షూటింగ్స్ ఇక్కడ తీయడం. ఈ దేవానికి పేరు కూడా అలా వచ్చింది, అందుకే సినిమా టెంపుల్ అంటూ ఉంటారు ఇక్కడ దీన్ని. ఈ మధ్య కొత్తగా ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా ఇక్కడ బాగా జనాలు స్టార్ట్ చేశారు. కొత్తగా వచ్చిన కల్చర్ ఇది ప్రీ వెడ్డింగ్ షూటు. చాలామంది ఫోటోషూట్లు ప్రీ వెడ్డింగ్ షూట్లు అన్నీ ఈ దేవాలయం దగ్గరలోనే చేస్తున్నారు. ఎంతో ప్రశాంతమైన సుందరమైన దేవాలయం. దీన్ని ఒకసారి పైనుంచి కూడా మనం వీక్షిద్దాం. చూస్తున్నారు కదా ఎంత సర్వాంగ సుందరంగా ఉందో ప్రశాంతంగా. మన హైదరాబాద్లో లేదా హైదరాబాద్ చుట్టుపక్కల పురాతన దేవాలయాలు చాలా అరుదు. అలా మిగిలిన కొన్ని దేవాలయాల్లో ఈ అమ్మపల్లి కోదండ రామాలయం ఒకటి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. కుటుంబ సమేతంగా ప్రశాంతంగా వచ్చి ఒక పూట ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళచ్చు. కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. అవుటర్ రింగ్ రోడ్కి శంషాబాద్ ఎదురుగా మనం కేవలం 5 కిలోమీటర్లోనే ఉంటుంది. అంటే మీరు అవుటర్ రింగ్ రోడ్ దిగిన తర్వాత కేవలం 4 కిలోమీటర్లోనే ఈ టెంపుల్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ దేవాలయం ఇంకో ప్రత్యేకత, సీతా రామ లక్ష్మణులు ఉంటారు, హనుమంతుడి విగ్రహం ఎక్కడా ఉండదు దేవాలయంలో. అందుకే విడిగా హనుమంతుడి విగ్రహాన్ని పెద్ద విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఇదే ప్రధాన గాలి గోపురం. మీకు చాలా సినిమాలే గుర్తొచ్చుంటాయి ఇది చూస్తుంటే. ఒకసారి మన మూల విరాటని దర్శించుకుందాం. ఈ దేవాలయంలో కెమెరా అలవ లాంటివి ఏమీ ఉండవండి. ఇంకా దేవాలయం టైమింగ్స్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే. చూస్తున్నారుగా గోపురం ఎంత తీవిగా ఉందో. ఈ దేవాలయానికి ప్రధాన ఆకర్షణ ఈ గోపురమే. దీని కారణంగానే ఎన్నో సినిమాల షూటింగ్లు ఫోటోషూట్లు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. 80 అడుగులు ఈ రాజగోపురమే ఈ దేవాలయం యొక్క ప్రధాన ఆకర్షణ. మీరు హైదరాబాద్ నుంచి ఎప్పుడైనా అవుటింగ్ వెళ్ళాలనుకుంటే ఈ ప్రదేశాన్ని ఖచ్చితంగా దర్శించండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 40 కిలోమీటర్లు, నాంపల్లి నుంచి దగ్గర 25 కిలోమీటర్లు ఉంటుంది, శంషాబాద్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది, గచ్చిబౌలి నుంచి కూడా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అమ్మపల్లి కోదండ రామాలయం. ఇప్పుడు ఈ దేవాలయం దగ్గరలో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని చూస్తున్నాం.
చూస్తున్నా కదా, ప్రత్యేకంగా దేవాలయంలో హనుమంతుడి విగ్రహం లేకపోవడం వల్ల దేవాలయానికి దగ్గరలో ఇలా భారీ హనుమంతుడి విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.